వినాయక నిమజ్జన శోభాయాత్రలో వికారాబాద్ జిల్లా యానాల ఎస్ఐ అరవింద్ మహిళల పట్ల అసభ్యకరమైన మాటలను ప్రవర్తనను ఖండిస్తూ ఇంద్రమ్మ కాలనీ నివాసులు డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నాకు కూర్చున్నారు. ఎస్ఐ అరవింద్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిమజ్జన శోభాయాత్రలో ఇంద్రమ్మ కాలనీకి చెందిన బాధితులు ఎలమంద సోను తుల్చమ్మ తదితరులపై ఎస్ఐ అరవింద్ దురుసుగా ప్రవర్తించడమే కాక నిమజ్జనం అయిన తర్వాత మరుసటి రోజు బాధితులు ఎలమంద కొంతమంది కాలనీ నివాసులపై మధ్యాహ్న వేళలో వచ్చి తమను కొట్టారని అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎస్ఐ అరవింద్ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు పూనుకున్నారు. ఈ సంఘటన పట్ల స్పందించిన డిఎస్పీ శేఖర్ కౌర్ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఎస్పీ బాధితుల ఫిర్యాదు మేరకు వారు చెప్పిన దాని ప్రకారం వాస్తవం ఉన్నట్టుగా భావించారు. దీంతో ఎస్ఐ అరవింద్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆడపిల్లని కూడా దుబ్బుకొని వాళ్ళు పోయి మా పిల్లగాన్ని కొట్టారు. దాని తర్వాత ఆ నైట్ జరిగిన కథ అది. ఆ నైట్ జరిగిన కథ అయితే తెల్లారపొద్దున ఈ ఆడపిల్లలు అందరు కలిసి ఈ పాప దెబ్బతాకింది. వీళ్ళ తల్లి ఆ సోనైన పిల్లగాడు వాళ్ళ తల్లి పొల్లుడిపోయింది. అమ్మాయికి రెండు పొల్లుడి గడ్డ మగిలిపోయింది. రెండు పుల్లు అయిపోయింది. వీళ్ళ తల్లి ఈ అందరు ఆడపిల్లలు అందరు కలిసి యాడైతే కొట్టారు, యాడైతే మనకి దెబ్బలు తగిలేవు. ఆయన కూర్చొని మనం అందరం మాట్లాడుకున్నాక మీకు మన ఎంఏ మన ఈయనకి మన కౌన్సిలర్కి వీళ్ళందరికీ ఫోన్ చేసి మనం మాట్లాడుకుందాము. ఈ ఊరు కూడా ఈసీ గోల గోల చేసుకోవద్దు, సైలెంట్గా ఉండని నేను ఇంటికాడ చెప్పి వెళ్ళిపోయి తాండకు వచ్చేసాను. నేను సైడ్కి వెళ్ళిపోయినా. సైడ్కి వెళ్ళిపోతే వాళ్ళందరూ అక్కడ జమ అయ్యి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను టెంట్ వేశాను. టెంట్ ఒక తెల్లని పిల్లగా టెంట్ వేశాను. టెంట్ అవసరం లేదు, ఎండ ఉంది అన్న, ఎండ గురించి చేసుకొని మేమేం చెయ్యము. చేయరు కానీ ఎవరి మీద మటుకు మీరు గొడవ చేయొద్దు, గొడవ మటుకు ఎవరు మేము చేయొద్దు అమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ నేను వచ్చేసినాక ఈ పిల్లని ఇక దెబ్బ తగిలిన పిల్లగాడికి ఈ పిల్లకి ఇంటికాడికి వెళ్ళి కౌన్సిలర్ని తీసుకెళ్ళి చూపించుకుంటూ వస్తున్నాం. ముందు ఎక్కడ సోయిన పిల్లగాడికి దెబ్బలు బాగా తగిలి పిచ్చర్ కానీ బాగా దెబ్బలు తగిలి నోట్లో రక్తం పొల్లు కూడా ఇరిగిపోయింది. ఆ పిల్లగాడిని తీసుకొని చూపించుకుంటూ వస్తున్నాను నేను. ఈ అమ్మకాడికి వచ్చి ఈ అమ్మకు చూపించుకున్నాను. వాళ్ళు ఫోటో తీసుకున్నారు కౌన్సిలర్. తీసుకున్నాక మన ఎస్ఐ గారు నేను ఇక్కడ తిరుక్కొని గుడి వెనక్కి వచ్చేసిన ఒక దుకాణం కాడికి. కౌన్సిలర్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నాడు, చాయప్ప ఉన్నాడు, ఇంకొకరు ఇంకొక ఉన్నాడు, నరసింహులు ఉన్నాడు. వాళ్ళ సమస్యలో మన ఎస్ఐ గారు లఘుదోలకుండా మసీదు కాడి నుంచి లఘుదోలకుండా పొళ్ళు కొరుకుంటూ వచ్చి పటా పటా కొట్టాడు. సార్ సార్ కొద్దిగా ఆగండి సార్, నేను ఒక గుడి పెద్ద మనిషిని ఉన్నాను, మీరు అట్ట కొట్టండి సార్, నాకు ఏమైనా తప్పుడు చంపేయండి, చంపేయండి. నేను ఇక్కడ ఎవరినైనా అడగండి, నా కేసులు కానీ మన తాండ్రి కేసులు ఎక్కడ నా కేసులు ఉన్నాము అడగండి సార్ అన్నా కూడా ఆగకుండా కొట్టుడే కొట్టుడు. కొట్టినాక ఒక కానిస్టేబుల్, ఆ సార్ అంటే వచ్చిన కానిస్టేబుల్ ఒక రూములకు దుబ్బేసి అతను కూడా డిస్ట్రిబ్యూషన్ కొట్టాడు. కొట్టినా కూడా ఎవరు మా కమిషనర్ మళ్ళీ తర్వాత ఒకసారి వచ్చి కూసుకొని పోయాడు. మళ్ళీ సాయంత్రం వరకు రాలేదు, ఇవాళ పొద్దున వరకు రాలేదు. నేను పొద్దున 7 గంటలకు వెళ్ళిపోయాను సార్. నాకు ఇంత మటుకు తాండ్రు 30 సంవత్సరాలు నేను వచ్చి ఇంత మటుకు ఒక్కళ్ళు ఒక్క దెబ్బ కొట్టి కానీ మన పిఎస్ఎల్ గౌతమ్ పిఎస్ కట్టిన మన తాండ్రు పిఎస్ రౌండ్ మొత్తం నా చేతే నేను నడిచింది సార్. అప్పుడు చిన్నగా డిఎస్పీ ఆఫీస్ అవి కూడా మేము చేసాం సార్. ఒకప్పుడు కష్టం చేసాం, 20 రూపాయలు దాన్ని 10 రూపాయలు చేశాం సార్. ఆగండి సార్ ఆగండి సార్ అనుకుండా ఘోరంగా కొట్టాడు సార్. నన్ను ఇజ్జీత చేసి 1 ఇయర్లో లంచ కొడుకు నేను ఏది ఈసులో పెట్టేసి నేను ఇరికిచ్చి ముందుడి కారెక్కిచ్చాను లంచ కొడుకుని వీడి అమ్మని ధ్యానం అని ఎక్కడ మాట్లాడారు సార్. ఆ బాధ దట్లోకి వెళ్ళిపోయినాను. ఇక్కడ సచ్చిపడి రాత్రమే ఆయన స్పీడ్గానే వచ్చాడు సార్. ఏడు ఎల్మంది గడియాడంటే వెంకన్న గౌడ్ వాళ్ళు ఇప్పుడు ఇటు పోయారంటే వాడు ఎమ్మంది అంగ ఈడే అమ్మంది అంగ వాడు అంత చూస్తే లంచ కొడుకు ఆడి నుంచి వచ్చాడు నొద్దు చేస్తున్నాడంట. వాడు చూసుకుంటే నా నుంచే వచ్చిండు, మాకు తెలియదు కొడతాడని. మా వాళ్ళంతా పోపో అంటే కూడా రాకపోతుంది నేను. అంతలో వేరే పిల్లలు అనుకుని కొడుతున్నారు. పోపో అంటే కొడితే ఫోన్ కూడా కింద పడితే కూడా ఫోన్ తీసుకొచ్చే కూడా అనుకుని కొడుతున్నారు. ఆగడు సార్ అంటే రూమ్లో తీసుకొని కొడుతున్నారు. నేను నా కొడుకు ఏం చూసి కొడుతున్నారు సార్, మేము ఏం చేసినాం అంటే రే నువ్వు పోవతలకి ఆయన కంచెను ఎందుకు పోవలేదు సార్, నా భర్త ఉన్నాడు ఎందుకు కొడుతున్నారు, ఏం చేసిండో చెప్పండి, ముందు చెప్పి కొట్టండి అంటే నీకు చెప్పాలన్నా అవసరం పోవే అవతలకి ఆయన ఎందుకు ఏది అనుభవం సార్, మేము మర్యాద సార్ సార్ అంటే నువ్వు మర్యాద తోడు మేమేం చేసినట్టు నీ మూడు నృత్యం చేస్తున్నాడు అంటే రోజు కంప్లైంట్లు వస్తున్నాయి మాకు. మీకు అవసరమా, యాడ్ నుంచి వచ్చిన రే మీరు అడగబోయి బతకండి మొత్తం అమ్మిస్తా. మీరు ఎక్కడి నుంచి వచ్చి అభిభావ చేస్తున్నారా, కొడితే ఆంధ్రా దెక్కపోతారు మీరు ఏమనుకుంటున్నారు, 1 ఇయర్లో నీ మొగుడు నీ ఉంచలేడా, ఏదన్నా న్యూస్లో చేసి జైల్లో వేస్తా, ఏం చేస్తారో ఏం బిగుతారని. మేము ఏం చేయం ఏం బిగుతాం సార్, మా బతుకులు మేము బతుకుతున్నాం, యాడ్ నుంచి వచ్చినా మేము ఎవరి జోలికి పోలేదు కదా సార్, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే మీ నుంచి మాకు రోజు ఫోన్లు వస్తున్నాయి,
మాకు అవసరం రానికి నేను రాత్రంతా డ్యూటీ చేసినా ఇప్పుడు రావటం అవసరం ఈ మూడ్కి ఏమి చేయటం మేము చెట్ల ఇంట్లో అయిపోయిలే సార్ దెబ్బలు తగిలి ఆడవాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం మాట్లాడినాక మసీదు గురించి పెద్దలు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి చెప్తాం ఒకసారి పిల్లలు తాగి మేము భజన చేస్తుంటే ట్యాంక్ నుండి ఏళ్ళేస్తారు ఆటోలు తిప్పుతారు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అదేదో చెప్తే వాళ్ళు సంతరించుకుంటారు పిల్లలని మాట్లాడుకుంటున్నాం మేమే మేము ఎవరి మీద కూడా గొడవ పోలేదంటే మీరు ఉండేది అవసరమే లేదు ఈ క్యాలనీలో మీరు యాడ్ నుంచి వచ్చిన రే అడగబోండి లేకుంటే తను ఆడకానిస్టేబుల్ పిలిపించి నీ పిల్లల మీద కొట్టిపిస్తా అంటాడు ఎందుకు సార్ అంటే ఎక్కువ మాట్లాడు చూడు నూసేం చేయకు నువ్వు బో అవతలకు ముందు వాడిని ఎక్కిండాలి అంజకొడుకున్న కార్లు వేయండి అంటే అప్పుడు ఎంకన్న వచ్చి మావాడు ఉన్నాడు సార్ మేము తీసుకొస్తాం మీరు బోండి ఆయనే అసలు గలీజ్ గలీజ్ మాట్లాడుతున్నాడు మమ్మల్ని మాట్లాడడానికి వచ్చిండు ముగ్గురు వచ్చారు ఇక్కడ మస్జిద్ కాడ ఆడకుండా అన్నారు అది సరే ఆడము అని చెప్పినాం ఆపినాక బ్యాన్ వాళ్ళు బ్యాన్ కొట్టారు కొట్టేసరికి వీళ్ళు వచ్చారు ముగ్గురు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముగ్గురు వచ్చారు మీరు బ్యాన్ దగ్గరికి పోకండి ఏమున్నా మాతో చెప్పండి అంతకుముందే ఎస్ఎస్ఆర్ వచ్చి మీరు మస్జిద్ కాడ ఆడకుండా స్పీడ్ వెళ్ళిపోయినాను సరే అని మేము అక్కడ ఆపందలేం ఎక్కడైతే షాప్ ఉందో దానికి అపోజిట్లో ఆడుతున్నాం ఆడుతుంటే నేను వాళ్ళకి దోచిన ఎవరైతే ముగ్గురు వచ్చారో వాళ్ళకి దోచిన దానిలోనే ఒక పిల్లగాడు నాకు కొట్టింది ఇక్కడ ఇక్కడ తాకింది తాకినాక ఇదేమంటారు నాకు ఒక మా తమ్ముడు అన్న దాన్న కొట్లాట ఎందుకు అని పక్కకు తీసుకోండి అక్కడ నేను ఒంటరి ఉన్నా మా వాళ్ళందరూ డ్యాన్స్ దగ్గర ఉన్నా అక్కడ నన్ను ముగ్గురు కలిసి నన్ను కొట్టారు ఆరిఫ్ అల్తాఫ్ ఇర్ఫాన్ ముస్లిమ్స్ అదే కింద పడ్డా సార్ అక్కడ చక్కెర వచ్చి ఎవ్వరు ఉంటే వాళ్ళ కొట్లాట ఎందుకు అవుతున్నాయి అన్న ఆ తర్వాత నేను పోయిన నేను పోయి వీళ్ళని అందరినీ దగ్గర ఉండి దాటిపించడం అక్క డానికి చాలా భయం అవుతుంది ఏ నువ్వు రోడ్డు మీద ఎందుకు నడుస్తావు నేనేం పని ఉంది నేను అప్పదా నీ అమ్మదా నడుస్తావు పూజ చేయవద్దు టేప్ చేయవద్దు అక్కడ నువ్వు పూజ చేయవద్దు ఇక్కడ టేప్ పెట్టవద్దు పెద్దగా పెడతావు నీ తప్ప జాగిరా ఛానల్లో ఎల్లో మంది పెద్ద రికం చెప్తావు ఇక్కడ వచ్చి నడువు నీకు దెబ్బలు కొడతా చూడు వస్తావు అంటే ఏదో చిన్నగా అయింది అనుకున్నా కానీ మీ ద్వారా ఇప్పుడు తెలుస్తున్న విషయాలు కొంచెం తీవ్రంగానే ఉంది అక్కడ మేము ఇంకా కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను చేస్తాను డెఫినెట్ ఎందుకంటే దృష్టికి రాలే ఇప్పుడు దృష్టికి వచ్చింది డెఫినెట్ గా నేనే స్వయంగా అప్పుడప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తా మీకు రక్షణ కల్పిస్తాను ఈ స్వేచ్ఛను ఎవ్వరు భంగం చేయకుండా చూసే బాధ్యత నాది ఎవరైనా భంగం చేస్తే దాని మీద చర్య తీసుకునే కృషి కూడా నేను చేస్తాను అది మాట ఇస్తాను తప్పని పూజలు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు గుడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి మరి ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరు కూడా సెక్యూరిటీ కావాలి వాళ్ళకి ఏమి జరగదని మీరు హామీ ఇస్తేనే వాళ్ళ కుటుంబాలకు అందరు హామీ ఇస్తేనే మహిళలకు అందరికీ మరి ఈ విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మాకు అక్కడికి వచ్చి క్షమాపణ కూడా చెప్పాలి మరి మరి వీళ్ళందరికీ మీరు రక్షణ కల్పిస్తామని మీరు భరోసా ఇస్తాను మేము ఇక్కడ నుంచి అయితే నాకు 8 రూపాయలు మిగిలినప్పుడు గుడి ఒక గుడి అనేది డెవలప్మెంట్ కావాలని నేను చేసుకుంటూ పోతుంటా కదా ఆ చేసుకుంటూ పోతున్నా కూడా ముస్లించి చాలా చాలా మంది 20 మంది 30 మంది నాకు అటాక్ చేస్తారు నేను చెప్పిన సార్ నువ్వు చేసేదాన్ని చెప్పిన సార్ అప్పుడు అర్థమైంది నాకు తెలీదు చెప్పండి కొట్లాట ఎందుకు
చెడు దిక్కు మేము ఉన్నాము అన్న మంచిదా చెడ్డదా అన్న మాట్లాడుతుంటే.